బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ ఫిల్మ్స్ దే రాజ్యం అని ట్రేడ్ సర్కిల్స్ లో ఒక ఒపీనియన్ ఉంది అయితే ఆర్ట్స్ ని సినిమా స్క్రీన్ కి అనుకూలంగా మార్చితే కమర్షియల్ ఫిల్మ్స్ కంటే భారీ వసూలు సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ముందుండే దర్శకుడు కె విశ్వనాథ్ ఇవాళ ఈ కళా తపస్వి పుట్టినరోజు సందర్భంగా మూవీ మిక్షర్ స్పెషల్ కె విశ్వనాథ్ ఆడియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ గా మారారు అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా టర్న్ అయ్యి ఆత్మ సినిమాతో డైరెక్టర్ అయ్యారు నంది అవార్డ్స్ లో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా బ్రాన్స్ గెలుచుకుంది ఆ తర్వాత చెల్లెలి కాపురం కాలం మారింది శారద ఓసీత కథ జీవన జ్యోతి సినిమాలోనూ డైరెక్టర్ గా నంది అవార్డులు అందుకున్నారు కె విశ్వనాథ్ ప్రతి దర్శకుడి జర్నీలో బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్ ఉంటాయి కానీ మైలు రాళ్లుగా నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే ఇండియన్ కల్చర్ ని ప్రమోట్ చేస్తూ విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ మైల్ స్టోన్స్ అనే చెప్పొచ్చు అలా జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది శంకరాభరణం వెండితెర యజ్ఞం చేసినట్లు భారతీయ శాస్త్రీయ కళలని సినిమాలుగా మలిచిన కళా తపస్వి శుభప్రదం తర్వాత డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చారు అలాగే వయసు పైబడ్డాక యాక్టింగ్ కి కూడా ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే కె విశ్వనాథ్ మళ్లీ మెగాఫోన్ పడితే చూడాలని వెండి తెరపైకి వస్తే థియేటర్ కి వెళ్లాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు కళా తపస్వి త్వరలోనే అభిమానుల కోరికని నెరవేరుస్తాడని ఆశిద్దాం